Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ అరెస్టుకు టైం దగ్గర పడిందా? టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బెయిల్పై బయటకు వచ్చారు. ఇప్పటికే అచ్చెన్నాయుడు ఒకసారి జైలు పాలయ్యారు. ఇక మరో ఇద్దరు మాజీ మంత్రులు సైతం జైలుకి వెళ్ళి బెయిల్పై వచ్చిన వారే వరుసగా టీడీపీ మంత్రులంతా ఇలా వైసీపీ పాలనలో జైలు పాలైన వారు ఉన్నారు. దేవినేని ఉమాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడరియే దాడి చేసిందని, అయితే తర్వాత అనవసరంగా ఈ కేసుల్లో ఉమను ఇరికించారని టీడీపీ ఆరోపించింది. ఈ క్రమంలోనే దేవినేని ఉమా జైల్లో గడపాల్సి వచ్చింది. ఇప్పుడు అక్రమ మైనింగ్ను వెలికితీసేందుకు ప్రయత్నించినందుకు ప్రభుత్వం చేతిలో అరెస్ట్ అయి దేవినేని ఉమా జైలు పాలయ్యారు. విడుదలైన తర్వాత దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నారా లోకేష్ను వచ్చే నెలలో అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు నేను అనుమానిస్తున్నానని మాజీ మంత్రి బాంబు పేల్చారు. 2019లో ప్రభుత్వం మారినప్పటి నుంచి అరడజనుకు పైగా టీడీపీ సీనియర్ నాయకులు అరెస్ట్ అయ్యారు. ఉమా తాజా మాటలు కలకలం రేపుతున్నాయి. ఉమా సందేహాస్పదంగా అన్నారా, లేక లోకేష్ అరెస్టుకు సంబంధించి నిర్దిష్ట సమాచారం ఏదైనా ఉందా అని టీడీపీ కేడర్ ఆందోళన చెందుతోంది. ఇదిలా ఉంటే లోకేష్ను అరెస్ట్ చేస్తే అది అతని రాజకీయ జీవితానికి భారీ ఊపునిస్తుందని రాజకీయ నిపుణులు అంటున్నారు. అరెస్ట్ అయిన తర్వాత ఓడిపోయిన నాయకుడు భారత రాజ్యాంగంలో లేరు. సీఎం జగన్ స్వయంగా ఇలా అరెస్ట్ అయి ఏపీకి సీఎం అయ్యారు అని వారు అంటున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇటువంటి లెక్కలు చాలా అరుదుగా జరుగుతాయి. వారు నిజంగా ఆలోచించి ఉంటే కోర్టులలో ప్రభుత్వానికి చాలా స్పష్టమైన ఎదురు దెబ్బలు ఉండవు.